డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టిట్కో అపార్ట్మెంట్లలో మెరుగైన అన్ని సదుపాయాలు కల్పించి మాత్రమే తమ వైసీపీ ప్రభుత్వం టిట్కో అపార్ట్మెంట్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని ఆర్భాటాలు పలికిన మండపేట వైసీపీ నాయకులు, మెరుగైన సదుపాయాలంటే అపార్ట్మెంట్ వాసులు చెంబు పట్టుకుని బయట బహిర్భూమికి ఖాళీ ప్రదేశాల్లో చెట్టుల మాటను వెళ్లడమా, ఇంట్లో వాడుకోవడానికి నీరు లేకుండా, మంచినీరు లేకుండా, విద్యుత్ సదుపాయం లేకుండా టిట్కో అపార్ట్మెంట్లలో 2 నెలలుగా ఎలా కాపురాలు చేయగలరో మండపేట వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు టీడీపీ నాయకులతో కలిసి టిట్కో అపార్ట్మెంట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు టిట్కో అపార్ట్మెంట్లో మెరుగైన సౌకర్యాలు, అలాగే అన్ని సదుపాయాలు కల్పించి మాత్రమే లబ్ధిదారులకు అందజేస్తామన్నారని, మెరుగైన సౌకర్యాలు అంటే చెంబు పట్టుకొని ఆత్మాభిమానం చంపుకొని బహిర్భూమికి వెళ్లడమని ఎద్దేవా చేశారు. అలాగే విద్యుత్, మంచినీరు, వాడకం, నీరు లేకుండా ఇవ్వడమా, మీ గొప్పతనమా అని అసహనం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు 3.5 సంవత్సరాల కాలంగా మౌలిక సదుపాయాలు కల్పించలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. లబ్ధిదారులకు కనీస సౌకర్యాలు కల్పించే వరకు 4 రోజులకు ఒకసారి టిట్కో అపార్ట్మెంట్ల వద్దకు తాను వచ్చి టిట్కో అధికారులు, వైసీపీ నేతలపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. ఇప్పుడు మాకు ట్యాంకు మొన్న కమిషనర్ గారిని అడిగితే ఏం చెప్పారంటే మేము మంచినీళ్ళు ట్యాంకుల ద్వారా సప్లై చేస్తున్నాం ఉన్నారు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అసలు ట్యాంకులు నీళ్ళే లేవంటారు దేంట్లోనూ. ఇప్పుడు దేంట్లో లేవా? లేవు సార్. ఏ నీళ్ళు వాటర్ ఉంది కానీ కొన్ని నాట్లో వాటర్ కానీ వదలటం లేదండి. అదేనబ్బా ఇంక నీళ్ళు ఏనట్టే కదా, నీళ్ళు ఇవ్వలేదు కనెక్షన్. ఏం చేద్దాం మరి 2 నెలల మీద ఇవాళ 3వ రోజు ఏంటి కారణం? టిట్కో ఏఈ గారు వర్కింగ్స్ పెట్టి చెప్పారు సార్ కనెక్షన్లు ఇవ్వాలండి, వాలి అన్నం ట్యాంక్ నుంచి తోడాలట సార్ కనెక్షన్ ఇవ్వాలట. కనెక్షన్ ఇవ్వాలంటే ట్యాంక్ నుంచి తోడతున్నట్టు చెప్పనా తెలుస్తుంది చెప్పమేటి. వాటర్ ట్యాంక్ ఫుల్ చేసేస్తారు సార్, డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి ఫుల్ చేస్తారు. డైరెక్ట్ పంపింగ్ డైరెక్ట్ కరెంట్ సార్, కరెంట్ మోటార్కి కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు అట సార్. దానికి మన కౌన్సిల్లో పెట్టి 10 లక్షలు కట్టమంటే డిఈ గారు లెటర్ ఇచ్చారండి, ఎలక్ట్రికల్ డిఈ గారు. దాని ప్రకారంగా 10 లక్షలు కట్టమని లెటర్ ఇచ్చారండి. 10 లక్షలు శుక్రవారం నాడు ఆన్లైన్లో పెట్టారండి, తంపేస్తారు సార్ కమిషనర్ గారు. ఇప్పుడు లెటర్ తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు 10 మోటార్లకి కనెక్షన్ ఇస్తారు అక్కడ. అప్పుడు ట్యాంక్ వాటర్ తోడచ్చు. ఇప్పుడు శుక్రవారం నాడు తంపేశారు, లక్ష్మీవారం నాడు ఎప్పుడు చేస్తారండి? లక్ష్మీ కాదు శుక్రవారం వేశారు. ఇప్పుడు అంటే 2 నెలలకి వేశారు అంటే మనకి లబ్ధిదారులు వచ్చామని చెప్పి అన్ని సదుపాయాలు హ్యాండ్ ఓవర్ అయిపో అన్నీ అయిపోయి జన తర్వాత అంటే 4-5 రోజుల్లో కంప్లీట్ చేసేస్తామని చెప్పి ఆ వేళ స్టేజ్ మీద అందరూ చెప్పారు. మరి చెప్పిన తర్వాత ఇప్పుడు 2 నెలలకి ఇంకా ఇప్పుడు తంపేశారు. ఇప్పుడు ఇంతకన్నా డైరెక్ట్ పంపింగ్ అని ఆ డైరెక్ట్ పంపింగ్ ఇవ్వాలి కదా మీరు రాకపోతే కరెంట్. మరి 2 వందల దగ్గర రసీదు ఇచ్చారమ్మా, ఎవరు కట్టారు? కరెంట్ ఇస్తాను కొత్త ఇవ్వాలి రేపు ఇప్పుడు వచ్చాం కదా మేము చెప్పు రమాయించాం. వచ్చినప్పుడు కరెంట్ వేసేసాక మీరు 9 రూపాయలు అంటే 250 పాత కట్టారు కాబట్టి 9 రూపాయలు సరిపోతారు. మున్సిపల్ ఆఫీస్ ఎప్పుడు అయిన 2 వందల కరెంట్ ఆఫీస్ అయినా ఈ రోజున మన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ చుండు శ్రీవర ప్రకాష్ గారు, గౌరవ కౌన్సిలర్స్, అన్ని వార్డుల నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, ముఖ్యమైనటువంటి నాయకులతో కలిసి ఈ టిట్కో హౌస్ చూడడానికి రావడం జరిగింది. రావడం కూడా కారణం ఏంటంటే అనేక మంది ఫోన్ల ద్వారా ఇక్కడ మేము ఒక నరకం వెలవడుతూ మేము చూస్తూ ఉన్నాం, ఏ సదుపాయాలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు అని చెప్పి మరి వాళ్ళు ఫోన్లో చెప్తూ ఉంటే ఈ రోజున ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చి వాళ్ళ బాధలో మరి మీ ప్రెస్ వారు మీరు కూడా విన్నారు. మరి ఒక మరి మనం సోదరిమణులు అయితే మేము వచ్చి దగ్గర 15 రోజులైంది. ఈ 15 రోజుల నుంచి మేము ఆడవారం అయినప్పటికీ కూడా మరి బయటికి చెంబు పట్టుకుని లెట్రిన్కి వెళ్లాల్సి వస్తుంది,
రోజు మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు పంపుతున్నారు. అవి 2-3 బకెట్లు మాత్రం ఒక్కో ఇంటికి ఇస్తున్నారు మాకు. మరి వాడకానికి అవే నీళ్లు, తాగడానికి అవే నీళ్లు, అందుచేత మనకి కరెంటు లేదు అని ఈగలు దోమలు దానితోడుగా జలగలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం మనందరం విన్నాం. మరి ఒక్కసారి దీని మీద అధికార పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆవేళ 2019 ఫిబ్రవరి 9వ తేదీన ఏ రకంగా అయితే ఆవేళ మేము ఫ్లాట్లని లబ్ధిదారులకి ఆవేళ అప్పచెప్పడానికి మేము సిద్ధమయ్యామో, మరి ఈ 4 సంవత్సరాలకు కూడా ఈవేళ అదే పరిస్థితి ఉంది. ఇవాళ మరి అనేక సార్లు మరి గౌరవ ఎంఎస్సీ శ్రీ తోట త్రిమూర్తి గారు చెప్పారు, మేము అరకొర వసతులతో ఇవ్వం, అన్ని సదుపాయాలతో ఇస్తాం, అన్ని సదుపాయాలతో ఇస్తాం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే కరెంట్ లేకుండా, మరి నీళ్లు లేకుండా ఇదా మీరు ఇవ్వడం? పైగా మంది కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారు డైరెక్ట్ పంపింగ్ చేసి కొన్నాటి చేస్తున్నాం అని. ఈ డైరెక్ట్ పంపింగ్ అనేది 4 సంవత్సరాల క్రితం మేము చేసాం, అనేక సందర్భాల్లో ప్రెస్కి చెప్పాం, లబ్ధిదారులు చెప్పాం. మరి ఆ డైరెక్ట్ పంపింగ్ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా చేసేది ఏముంది? దీని మీద ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి ఇంత నరకాన్ని ఎట్లా వీళ్ళకి? మరి ఇంకా మరి ఇక్కడ మన డిపార్ట్మెంట్ని తిట్టుకోవాలంటే ఇక్కడ ఎవరో లేరు, ఏదో 4-5 ప్లంబర్స్ ఉన్నారట. ఒక ఆయన అయితే నిలబడతా అంటాడు, 2 నిలబడతా అంటాడు ఏఈ గారు వచ్చి. మరి చేశారు ఎన్సీసీ అని అయితే వారం రోజుల్లో 10 బ్లాక్లు అప్పచెప్పేస్తా ఉంటున్నారు. అంటే ఒకదానికి ఒకటి పొందడం లేదు. ఎలక్ట్రికల్ ఏడీ గారితో మాట్లాడడం, మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చారు, రప్పించాం, ఆయన వచ్చారు, ఆయన ఏమంటారంటే ఇక్కడ ఎలక్ట్రిక్ టెస్ట్ పెట్టాం, అన్నీ ఇక్కడ అయిపోతాయి అంటున్నారు. లబ్ధిదారులు ఏమంటున్నారు? మరి మన మాడిబాకలో పేబాకలో పేపర్ మిల్ దగ్గర ఉన్నటువంటి సబ్ స్టేషన్ దాకా వెళ్తున్నాం, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పోండి ఇక్కడ పోండి అంటున్నారు తప్ప మాకు సమాధానం లేదని. ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టారు కానీ ఎక్కడ కూడా ఆ హెల్ప్ డెస్క్ ఎక్కడన్నది కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పుడు ఆదేశించాం కమిషనర్ గారిని. చెబితే అందరూ అక్కడికి వెళ్తారు, ఇంకెక్కడికి తిరగక్కర్లేదు, ఇక్కడే మీరు అన్యోస ఇక్కడికి వస్తాయని చెప్పి అంటున్నారు కానీ ప్రాక్టికల్గా జరగట్లేదు. అందుచేత మరి ఇవన్నీ కూడా మరి కంపల్సరీగా ఏదైతే ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారో లబ్ధిదారులు, ఏదైతే 4 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉందో ఇవాళ అదే పరిస్థితిలో రంగులు మార్పు తప్ప ఏమీ లేవు లబ్ధిదారులు చెప్తా ఉన్నారు. ఆ వేళ అయితే చక్కగా ఉన్నాయని బిల్డింగ్లు, ఈవేళ కొన్ని అయితే చెదలు తినేసి మన అద్దాలన్నీ బద్దలేసిపోని బొమ్మలు పుచ్చిపోని అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు సరి చేస్తారు? ఎప్పుడు వాళ్ళకి అన్ని సదుపాయాలతో ఇస్తారని చెప్పి, ఆ కనీస సదుపాయాలు ఎప్పుడు ఇస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదో మీరు మామూలుగా మాటల చాతుర్యం లేకపోతే ఏది చెప్పడం, మాటల చాతుర్యం కాకుండా ప్రాక్టికల్కి రావాలి ఇక్కడికి. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా నేను మాత్రం ప్రతి వారం లోపల ఇక్కడ ప్రతి వారం వస్తాను. ఇక్కడికి వచ్చి ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా నేను ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మరి ఈ 2109 కాకుండా మిగిలిన ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారంటే తన సమాధానం లేదు. ఈ 2 నెలలు చేంజ్ చేశారు. ఈ 2109 కాకుండా మిగిలిన 4064 ఫ్లాట్లలో ఫస్ట్ ఫేజ్ 4064 ఫ్లాట్లలో ఇంకా దగ్గరేరా 1900 సుమారు ఫ్లాట్లు అప్పచెప్పాలి. వాటి అతిగతిగా ఏమీ కనపట్టలేదు. మరి సెకండ్ ఫేజ్ అయితే వేరే కాంట్రాక్టర్ మన 2024 ఇల్లు, మరి దానికి సమాధానం లేదు. ఎక్కడ ఏమి చేయట్లేదు. ఈ ప్రభుత్వానికే కబుర్లు చెప్పడం తప్ప ముఖ్యంగా మండపేటలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులకి పెత్తనం కావాలి తప్ప బాధ్యత తీసుకోరు. బాధ్యత తీసుకుంటే ఇటు కరెంటు వారిని, ఇటు మున్సిపాలిటీ వారిని, అటు మన ఎవరైతే మనం తిట్టుకోవాలని సమన్వయం చేసుకుంటే సగం సమస్య పరిష్కారం అవుతాయి. మరి ఆవేళ అక్టోబర్ 10 ఆవేళ మనం ఫ్లాట్లు అప్పచెప్పాం మినిస్టర్ గారిని తీసుకొచ్చి. మరి ఈ రోజున మరి 2 రోజులైంది మొన్న నెలాఖరిని దీనికి మాకు కావాల్సినట్టు మనం కరెంటుకి డబ్బులు కట్టాం, మీటర్లకు డబ్బులు కట్టాం, మీటర్లకు డబ్బులు కట్టారట. అది మన కరెంటుకి మనం మంచి తోడడానికి అంటే 2 నెలల తర్వాత మరి 2 నెలల తర్వాత డబ్బులు కట్టారు. మరి ఏంటిది సమన్వయం ఏది ఇక్కడ? ఇప్పుడు ఆ కరెంట్ ఇంకా కనెక్షన్ ఇవ్వలేదట మోటార్లకి. మరి మోటార్లకు కనెక్షన్ ఇవ్వకపోతే నీళ్ళు ఎలా ఎక్కితే పైకి? దాన్ని మానేసి ఒక ట్యాంక్ పెట్టాం. ఏంటిది, ఎక్కడున్నాం మనం? నాగరిక ప్రపంచంలో ఉన్నామా, అనాగరికులుగా అవుతున్నామా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధికారుల్ని. టిక్టాక్ సంబంధించండి మొదటి ఫేజ్లో 2019
రెసిడెంట్కి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే హ్యాండ్ ఓవర్ చేశాక వాళ్ళకి ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కనెక్షన్స్ వచ్చింది. అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించి కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. అవి ఏంటంటే, వాటర్ సప్లై ఇప్పుడు 3-4-5 ఇయర్స్ బ్యాక్ డిస్ట్రిబ్యూషన్ లైన్ అంతా కూడా వేయటం జరిగింది. ఇప్పుడు సడన్గా వాటర్ లీక్ రిలీజ్ చేశాక పైప్లు అనేవి లీక్ అవుతున్నాయండి. అవి మళ్ళీ తవ్వి అవి రిపేర్ చేయించడానికి కొద్దిగా టైం పడుతుంది. అందువల్ల కొంచెం ఫుల్ స్కేల్లో వాటర్ సప్లై ఇవ్వటం అనేది కొద్దిగా లేట్ అయిందండి. దానికి పురపాలక సంఘం నుంచి సబ్స్టిట్యూట్గా రోజు కూడా ప్రతి అపార్ట్మెంట్కి దగ్గరికి కూడా వాటర్ ట్యాంక్ అనేది తప్పడం జరుగుతుందండి. ఎవరైతే ఆక్యుపెన్స్ ఎందుకు వచ్చారో వాళ్ళందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఉన్న లీకులన్నీ కూడా ఒక 10 డేస్లో రెక్టిఫై చేసి ఫుల్ స్కేల్లో వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కనెక్షన్కి సంబంధించి ప్రయారిటీ బేస్ మీద ముందు ఎవరైతే ఆక్యుపెన్సీకి వచ్చారో వాళ్ళకి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ చేసి వాళ్ళకి ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎలక్ట్రిక్ కనెక్షన్. దానికి సంబంధించి కూడా 2000 మందికి ఎట్ ఏ టైం ఇవ్వటం పాసిబిలిటీ లేదు కాబట్టి రోజుకి ఒక 30 మెంబర్స్కి ఇచ్చేటట్టు ప్లాన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నామండి. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం 30 హౌస్ హోల్డ్ కనెక్షన్స్ వచ్చే వాళ్ళందరినీ కూడా ఇక్కడ మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి మీరు రాస్తే అవి టిట్కో వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు చేయవలసినవి, కాంట్రాక్టర్ చేయవలసినవి మైనర్ రిపేర్స్ ఏమైనా ఉంటే వాళ్ళతోని, అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, పురపాలక సంఘం నుంచి ఇక్కడే కౌంటర్ పెట్టడం జరిగింది హెల్ప్ డెస్క్. మీరు అక్కడ మీకు మీ ప్రాబ్లమ్స్ అక్కడ చెప్తే అక్కడ నోట్ చేసుకొని అవి 2-3 డేస్లో రెక్టిఫై చేసి మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందండి పురపాలక సంఘం నుంచి. అంతే తప్ప మీరు ఈ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ అని లేదా రామచంద్రపురం ఎలక్ట్రిక్ ఆఫీస్ అని ఇలా కాకుండా ఇక్కడ మేము ఏదైతే పురపాలక సంఘం నుంచి హెల్ప్ డెస్క్ పెట్టామో అక్కడే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎన్సీసీకి సంబంధించి, అదేవిధంగా పురపాలక సంఘానికి సంబంధించి మనుషులు అక్కడే ఉంటారండి. మీరు ఏమన్నా అక్కడే రాసుకుంటే మీకు కంప్లైంట్ రాస్తే రెక్టిఫై చేసి ఒక 2-3 డేస్లో మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.